వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో నిజంగా దేశ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అంతే కొంతమందికి నిరుత్సాహపరిచేటువంటి వార్త అయినప్పుడు కూడా ఎక్కువ శాతం హ్యాపీగా అయితే ఉంటారు. ఇంతటికి ఏంటి ఆ తీర్పు అనేది తెలుసుకునే ముందు తప్పనిసరిగా మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఈ పద్ధతిలో ఎప్పుడైతే అమలవుతుందో అప్పుడు చాలామంది ఎవరైతే టాలెంటెడ్ ఫెలోస్ ఉంటారో, అంటే టాలెంట్ ప్రతిభావంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం 100% మనకు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంతటికి ఏంటి ఏంటి అని మీరు చాలామంది ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సంచలనమైనటువంటి తీర్పు ఏంటో అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. రిజర్వేషన్స్, ఈ పద్ధతి ఎప్పుడైతే మొదలవుతుందో ఇక చాలామంది ప్రతిభావంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా వెనకబడిపోతూ ఉంటారు. ముఖ్యంగా 100% చెప్పుకోవచ్చు, ఎందుకంటే రిజర్వేషన్ కారణంగానే ప్రతిభ ఉన్నప్పుడు కూడా మెరిట్ వచ్చినా సరే ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా మారిపోతూ ఏదో ఒక పని చేసుకుంటూ వాళ్ళ యొక్క కెరీర్ని అయితే కొనసాగిస్తున్నారు చాలామంది యువత. అంతేకాకుండా ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రభుత్వంలో వచ్చేటువంటి ఉద్యోగం కనుక వస్తే జీవితాంతం కొంత ఆర్థిక ఇబ్బందులు లేకుండా భవిష్యత్తు అనేది కూడా కొంత హ్యాపీగా కొనసాగుతుంటుందని కూడా ఆలోచించుకుంటూ ఉంటారు చాలామంది యువత. రోజులు తరబడి కష్టపడి చదివి వారందరూ కూడా మెరిట్లు సాధిస్తూ ఉంటారు, కానీ రిజర్వేషన్ కారణంగా ఉద్యోగాలు రాకుండా పోతూ ఉంటాయి. ఈ మేరకు రిజర్వేషన్లు తొలగించాలని కూడా ఎంతోమంది ప్రయత్నాలు చేసినా కానీ ఈ విషయం పైన ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగానే వ్యవహరిస్తూ ఉంటాయి. ఇది చాలా బాధాకరమైనటువంటిదిగా మనం చెప్పుకోవచ్చు. అయితే తాజాగా మీరు డౌట్ రావచ్చు, అంటే బా మన ఇండియాకు చాలా మంచి రోజులు వస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది, కానీ మన ఇండియాకి ఇంకా రాలా. ఈ రిజర్వేషన్లు సంబంధించి తీర్పు ఇచ్చింది మాత్రం ఇండియాలో కాదు, బంగ్లాదేశ్లో. బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి ఈ సంచలన నిర్ణయానికి యువత అందరూ కూడా చాలా సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా తాజాగా రిజర్వేషన్ పద్ధతిని కూడా ఎత్తివేస్తూ మెరిట్తోనే ఇకపైన ఉద్యోగాలు అందిస్తామని చెప్పి ఒక సంచలనమైనటువంటి తీర్పు అయితే ఇచ్చింది సుప్రీంకోర్టు. అసలు విషయం ఏమిటంటే ఇప్పుడు చూద్దాం ఎందుకు ఇది ఇచ్చింది అనేది కూడా. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వతంత్ర సమరయోధుల కోటాకు 5% తగ్గించాలని కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం అయితే అక్కడ సుప్రీంకోర్టును, అంటే ప్రభుత్వాన్ని అక్కడ సుప్రీంకోర్టు అయితే ఆదేశించింది. దాంతో 93% నియామకాలు ఏవైతే ఉన్నాయో కేవలం మెరిట్ ఆధారంగానే చేపట్టాలని కూడా స్పష్టం చేసింది. మిగిలిన 2% ఏదైతే ఉన్నాయో 1%, అంటే 2 లేదా 1% దాంట్లో మళ్ళీ దాంట్లో కూడా డివైడ్ చేసుకునే విధంగా ట్రాన్స్జెండర్లకు, దివ్యాంగులకు 1%, అంటే ట్రాన్స్జెండర్లకు 1%, దివ్యాంగులకు 1% కూడా, అంటే గిరిజనులకు కేటాయించాలని కూడా ఇక్కడ స్పష్టం చేసింది. గతంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాను కూడా పునరుద్ధరిస్తూ బంగ్లాదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టు వ్యతిరేకిస్తూ ఈ మేరకు విద్యార్థి సంఘాల నేతలతో స్టూడెంట్లతో పలు రకాలైనటువంటి సూచనలు చేసింది, అంటే సూచనలు కూడా చేసింది అనమాట. రోడ్డు పైకి వచ్చి ఎవరు కూడా నిరసన చేయవద్దు అంటూ కూడా వెంటనే క్లాసులకు హాజరు కావాలంటూ కూడా సూచించింది. ఇది నిజంగా మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. అయితే తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో బంగ్లాదేశ్లో రిజర్వేషన్లో కూడా 56% నుంచి ఏకంగా 7% తగ్గింది. ఇద్దరు స్టూడెంట్ రిజర్వేషన్ల కోటాకు వ్యతిరేకంగా దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన కూడా బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఆదివారం అత్యవసరంగా విచారణ చేపట్టి ప్రభుత్వానికి ఈ విధంగా ఆదేశాలు అయితే జారీ చేసింది. మొత్తానికైతే రిజర్వేషన్ల ఆధారంగా కాకుండా మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు కల్పిస్తామని కూడా బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో 100% విద్యార్థి సంఘాలందరూ కూడా కాస్త తల్లబడ్డాయని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇది ఎప్పుడు మన ఇండియాకు వస్తుందని కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. అయితే మన ఇండియాకి ఎప్పుడు వస్తుంది, అసలు ఎందుకు ఈ రిజర్వేషన్ వ్యవస్థ అనేది కూడా, అంటే మన రాజ్యాంగాలు అవన్నీ వేరు కదా, ఎందుకు ఈ రిజర్వేషన్ వ్యవస్థ మీద ఎందుకు ఇటువంటి తీర్పును ఇవ్వలేకపోతున్నారు, అంటే రిజర్వేషన్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే అది ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఒక మంచి మెరిట్ స్టూడెంటు, అతను కష్టపడి చదువుతూ ఉంటాడు, అతనికి రిజర్వేషన్ను
ఉండడం వల్ల ఏంటంటే అతనికి ఉద్యోగం రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఓసీనో బీసీనో ఉంటే అతనికి అతని కోటాకు సంబంధించినటువంటి ఏదైతే రిజర్వేషన్ మార్కుల పర్సంటేజ్ ఉంటుందో అది ఆటోమేటిక్గా ఆ కోటాలో ఇన్ని సీట్లు అనేవి ఉంటాయి కాబట్టి అప్పుడు బాగా చదివినటువంటి వ్యక్తికి ఆ సీటు అంటే ఆ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉండదు. కానీ అతను మంచి టాలెంటెడ్ అయినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి రాదు. ఎప్పుడైతే రిజర్వేషన్లు పెడతామో ఫర్ ఎగ్జాంపుల్ మన దళిత సోదరులు ఇది ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఎవరైనా మైనారిటీకి సంబంధించినటువంటి అంటే ఆర్థికంగా కొంత ఎవరైనా అది ఈ కులం ఆ కులం అని కాదు ఆర్థికంగా బాగా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఎప్పుడైతే వాళ్ళకి రిజర్వేషన్లు ఉండడం వల్ల వాళ్ళకి మార్కులు తక్కువ వస్తాయి అంటే 30 మార్కులు 40 మార్కులు 50 మార్కులు వస్తాయి. కానీ 90 మార్కులు వచ్చిన వ్యక్తికి ఉద్యోగం రాదు. 30, 40, 50 మార్కులు వచ్చినటువంటి వ్యక్తికి రిజర్వేషన్ కోటంలో జాబ్ వస్తుంది. ఇక్కడ మన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఇప్పటికి కూడా మీరు చాలా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మండల ఆఫీసుల్లోనూ ప్రభుత్వ ఆఫీసుల్లో ఎక్కడైనా చూడండి ఈ రిజర్వేషన్ కారణంగా ఏవైతే ఉద్యోగాలు వచ్చి ఉంటాయో చాలామందికి అక్కడ వాళ్ళకి ఆ వర్కే తెలియదు. అంటే వాళ్ళకి చదువు మంచిగా చదువుకొని ఉంటేనే ఒక మెరిట్ స్టూడెంట్ కాకపోయినా మినిమం ఒక జాబ్ క్వాలిఫై అవ్వాలంటే మినిమం అనేది ఏదైతే ఉంటుందో అవి క్వాలిటీస్ అంటే మార్కులు. ఇక్కడ ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి రిజర్వేషన్ ఎప్పుడైతే పెడతామో అప్పుడు 100% మెరిట్ స్టూడెంట్లు బాగా చదివినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే తీవ్రంగా నష్టపోతున్నారు ఎప్పుడైతే రిజర్వేషన్ తీసేస్తారో. ఎగ్జామ్స్లో కూడా ఈ కొంతమంది రిజర్వేషన్లు లేవు కదా ఇప్పుడు అందరికీ వస్తాయి కదా అనేసి ఈ బిట్లు గిట్లు పెట్టి రాయిచేస్తూ ఉంటారు ఎగ్జామ్స్కి. ఇలాంటి వాటిని అరికట్టాలి. వీలైతే వాళ్ళ టాలెంట్ ఎంత ఈ జెమ్లింగ్ సిస్టమ్ ప్రతి చోట సీసీ కెమెరాలతో వాళ్ళ ఎగ్జామ్స్ని పర్యవేక్షిస్తూ ఎక్కడా కానీ ఇప్పుడు ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఏ విధంగా అయితే సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తారో సేమ్ అధునాతనం అంటే మాస్ కాపీయింగ్ జరగకుండా ఎక్కడా కానీ ఒక పద్ధతితోనే 100% టాలెంట్ అయినటువంటి వ్యక్తుల్లో త్వరగా అధికారాన్ని అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో వచ్చారంటే ఒక మంచి సమాజాన్ని స్థాపించడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇది బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో ఇది సంచలనమైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఆ దేశంలో చాలామంది యువత అయితే చాలా మెచ్చుకుంటున్నారు. అందులో 1-2% యువత అయితే మాత్రం దాన్ని కొంత వ్యతిరేకిస్తున్నారు. ఏదేమైనా సరే అది 100% ఇటువంటి తీర్పు మన దేశంలో కూడా వస్తే మనకు కూడా మంచి జరుగుతుందని ఎవరైతే అనుకుంటున్నారో అంటే మెరిట్ స్టూడెంట్స్ మంచి టాలెంటెడ్ ఉన్నటువంటి వ్యక్తులే అప్పుడు మీరు కూడా చదవండి దాంతో క్యాష్ ఏం పని ఉంది. ఒక ఎస్సీ సోదరుడు ఎస్సీ సోదరులు లేదా మైనారిటీ సోదరులు ఎవరైనా ఉన్నప్పుడు అది సోదరు కావచ్చు సోదరుడు కావచ్చు ఎవరైనా సరే మీరు బాగా చదవండి మీరే ఆ జాబ్కు అర్హులు అవుతారు కదా. మీరే 90 మార్కులు 95 మార్కులు కనుక తెచ్చుకుంటే మీకే రిజర్వేషన్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్ కోటాలో ఒక 10% రిజర్వేషన్ కోటా ఒక మైనారిటీకి సంబంధించిన అటువంటి సోదరులకో సోదరులకో ఉందనుకోండి అందులో ఎక్కువ మంది ఉంటారు బాగా మెరిట్ స్టూడెంట్స్ ఆ 10%కే వాళ్ళ కోట అయిపోతుందిగా. 100 దాంట్లో 10% అంటే ఆ 10 మంది 10 మంది కన్నా ఎక్కువ ఒక 50 మంది ఉన్నారనుకోండి మైనారిటీ సోదరులు ఎక్కువగా 50 మంది ఉన్నారు మంచి మెరిట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ అలాంటి వారికి ఆ 10% కోట పూర్తి అయిపోతే అందులో 40 మంది ఎవరైతే ఉంటారో మెరిట్ స్టూడెంట్ వాళ్ళకి రావు కాబట్టి 100% ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి 100% మెరిట్ స్టూడెంట్లకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటట్టుగా చేస్తే మాత్రం దేశం 100% అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంది. అవినీతి అక్రమాలు లేకుండా కూడా మెరుగైన సమాజం ఎప్పుడైతే తయారవుతుందంటే ఇలా మెరిట్ స్టూడెంట్కి ఉద్యోగాలు రాకుండా వాళ్ళు కష్టపడి చదివిన వాళ్ళకి రిజర్వేషన్ల పేరుతోనే చాలామంది యువత అయితే ఉద్యోగాలు లేక రకరకాల పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. ఏదేమైనా బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిన తీర్పు ఇది ఒక మంచి శుభ పరిణామంగా ఆ దేశానికి ఇక రానున్న రోజుల్లో మంచి జరుగుతుందని కూడా మనం కోరుకుందాం. తప్పనిసరిగా ఈ రిజర్వేషన్ల పైన రిజర్వేషన్లు అంటే ప్రభుత్వ ఉద్యోగాలకి రిజర్వేషన్స్ లేవు. ఎవరైతే క్వాలిఫైడ్ అంటే ఎవరైతే మెరిట్ ప్రతి ఒక్కరికి ఇందులో క్యాస్ట్తో సంబంధం లేకుండా అది ఎవరికైనా ఏ కులానికైనా ఏ మతానికైనా క్యాస్ట్తో సంబంధం లేకుండా ఒక పరీక్ష పెట్టినప్పుడు 90
మార్కుల పైన ఎవరికైతే వస్తాయో అటువంటి వారికని, అది కూడా 90 మార్కులు వచ్చాయంటే మిట్లు పెట్టు మాస్ కాపీయింగ్ చేసో రాయమని కాదు. అటువంటి వాటిపైన కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఒక సిన్సియర్ నిజాయితీ అయినటువంటి వ్యక్తి అబ్జర్వేషన్లో అటువంటివన్నీ కూడా ఎగ్జామ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో వాళ్ళు చూసుకున్నట్లయితే 100% మనకి మంచి ప్రభుత్వ ఉద్యోగులు వస్తారు. వాళ్ళతో అన్యాయాలు అక్రమాలు లేకుండా సాఫీగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటిది మన దేశంలో కూడా రావాలని ఎవరైతే అనుకుంటున్నారో తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియచండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.